ఎన్నేళ్లుగా కాపు జాతి ప్రయోజనాల కోసం తమతో కలిసి పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభం పోరాటం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం చాలా బాధాకరమని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అన్నారు. బుధవారం రావులపాలెం మండలం గోపాలపురంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1992-93 సమయంలో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో తామంతా కాపులకు రిజర్వేషన్ కోసం లాఠీ దెబ్బలు తిని రక్తాలు చిందించామన్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం తమను పరామర్శించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాపులకు బాసటగా నిలుస్తూ ఉద్యమ బాట పట్టారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు జరిగిందని, ఉద్యమం ఫలితంగా కాపులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు ఒక బాట ఏర్పడిందని, ఈ సమయంలో ముద్రగడ ఉద్యమం వీడుతున్నట్లు నిర్ణయం తీసుకోవటం సమంజసం కాదని, దీనిపై జేఏసీ సభ్యులంతా ఆయనతో చర్చించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆయనపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆయన ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని కాపు జాతి ప్రయోజనాలను కాపాడేందుకు తిరిగి ఉద్యమ బాటలోకి రావాలని ఆయన కోరారు. కాపులకి స్కాలర్షిప్లు 2 కోట్లు అప్పుడు రిలీజ్ చేయించారు. తర్వాత మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వారి హామీ ఇచ్చినటువంటి కాపు రిజర్వేషన్ మీద మరి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో కూడా మరి మేమైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, మరి పూర్తిగా కాకపోయినా ఒక మార్గాన్ని మేము ఏర్పరచుకోవాలని. ఒకటి, అసెంబ్లీలో 5% రిజర్వేషన్ బిల్లు ఆమోదం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. అయితే ఆ బిల్లు కేంద్రంతో కాకుండా ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్ర పరిధిలోనే గవర్నర్ సంతకంతో రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి ఉంటే చాలా బాగుండేది. చంద్రబాబు నాయుడు గారికి కాపు జాతి దురదృష్టం, ఆ బిల్లు కేంద్ర అనుమతితో ఇంప్లిమెంట్ చేస్తానడం వల్ల అక్కడ కేంద్రం దగ్గర ఆ బిల్లు పెండింగ్ అయిపోవడం వల్ల కేంద్రం వారేమో రాష్ట్రం వివిధ రాష్ట్రాలు అవసరాలను బట్టి వారు తగు చర్యలు తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత పెద్దలు పద్మనాభం గారి మీద, మరి మీతో పాటు అనేక అంశాల మీద. అయితే 94 నుంచి కూడా 92-93 నుంచి కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా మరి నేను మా సంఘ పెద్దలు అందరూ కూడా ఇక్కడ వారు వచ్చి ఉన్నారు. మరి మేమందరూ కూడా ఒకటే మిమ్మల్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు నిర్ణయాన్ని పునరాలోచించి ఉద్యమ బాట ఉద్యమ బాధ్యతలు తీసుకుని మళ్ళీ ఈ కాపు రిజర్వేషన్ని పూర్తి చేసే వరకు కాపుల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం మరోసారి మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతాను.